వైసీపీ ఎంపీ సీఎం జగన్ సోదరుడు అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ దస్తగిరి వేసిన పిటిషన్పై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. తాను కడప జైల్లో ఉండగా డబ్బు ఆశ చూపి తప్పుడు సాక్ష్యం చెప్పాలని ఒత్తిడి తీసుకొచ్చారని ఇప్పటికే దస్తగిరి కోర్టుకు విన్నవించాడు. అవినాష్ రెడ్డి జగన్ నుంచి తనకు తన కుటుంబానికి ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ దస్తగిరి నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఒకే రోజు నాంపల్లి కోర్టులోను తెలంగాణ హైకోర్టులోను నేడు దస్తగిరి పిటిషన్లపై విచారణ జరగనుంది. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ దస్తగిరి వేసిన పిటిషన్పై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ఇప్పటికే దస్తగిరి అప్రూవర్గా మారినటువంటి దస్తగిరి వేసినటువంటి పిటిషన్ సంబంధించి తెలంగాణ హైకోర్టులో నేడు విచారణ కొనసాగేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికే ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ అప్రూవర్ దస్తగిరి వేశాడు. అయితే ఇందులో ప్రతివాదులుగా సిబిఐను, మరోవైపు ఎంపీ అవినాష్ రెడ్డి, ఇదే కేసులోనే సునీత గుణం కూడా ప్రతివాదులుగా చేర్చడం జరిగింది. దీంతో గత విచారణలో తెలంగాణ హైకోర్టు వాళ్లకు వ్యక్తిగతంగా నోటీసులు జారీ చేసింది. ఈ రోజు సిబిఐ తన కౌంటర్ కూడా దాఖలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది కూడా తన వాదనలు వినిపిస్తారు. వాదనలు విన్న తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందని మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇందులో సిబిఐని కూడా పార్టీ చేశారు కాబట్టి అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు విషయంలో సిబిఐ యొక్క కౌంటర్ ఏ విధంగా ఉండబోతుంది, సునీత యొక్క వాదన ఏ విధంగా ఉండబోతున్నాయనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు ఏప్రిల్ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో దస్తగిరి కుటుంబ సభ్యులను బెదిరింపులకు దిగుతున్నారు. దీంతో దస్తగిరి కడప అక్కడ జైల్లో ఉన్నటువంటి కడప జిల్లాలో జైల్లో ఉన్నటువంటి సమయంలో కూడా తనను ప్రలోభాలకు గురి చేశారు. కాబట్టి ఎంపీ అవినాష్ రెడ్డి వల్ల తనకు ప్రాణహాని ఉందంటూ కూడా పిటిషన్ లో కూడా పేర్కోవడం జరిగింది. దీంతో ఈ రోజు దస్తగిరి వాదనలు, సిబిఐ వాదన తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందని మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. విజయ చంద్రిక, థ్యాంక్ యూ ప్రవీణ్.